దుర్గం చెట్టుకు సంబంధించి అయితే రెవెన్యూ అధికారులు అయితే దుర్గం చెట్టు ఉన్న 204 నిర్మాణాలకు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో అయితే ఈ మీ యొక్క నిర్మాణాలు అయితే ఈ చెరువు యొక్క బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీలో కావచ్చు ఉన్నాయని చెప్పేసి, ఈ నిర్మాణాలు అయితే 4 రోజుల్లోగా స్వచ్ఛందంగా మీరే కూల్చుకోవాలని చెప్పేసి అయితే నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ మీరు కూల్చుకోకపోనట్టయితే తామే వచ్చి అయితే ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పేసి అయితే అధికారులు నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం మనం దుర్గం చెరువు వద్దే ఉన్నాం. సో ఇక్కడ దుర్గం చెరువు చుట్టూ అయితే అనేక భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఒక భవనం చూసుకున్నట్లయితే ఇది దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన భవనంగా మనం దీన్ని భావించవచ్చు. ఎందుకంటే అక్కడ ఎఫ్ఆర్ ఉందిగా మీకు స్పష్టంగా, ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఇది నిర్మించారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఈ భవనాలన్నిటికీ కూడా మనం ఇల్లీగల్ అని కూడా అని చెప్పుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే అమర్ సొసైటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమకు అన్ని అనుమతులు ఉన్నాయని 1991 నుంచే మాకు హుడా నుంచి కావచ్చు, హెచ్ఎండిఏ నుంచి కావచ్చు, జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు, ఇరిగేషన్ శాఖ అధికారి నుంచి కావచ్చు, అన్ని మాకు అనుమతులు వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఆ బిల్డింగ్లు కట్టుకున్నామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎఫ్ అనేది మాత్రం మనకు స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో మాత్రమే ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. సో వర్షాకాలంలో కావచ్చు, ఈ దుర్గం చెరువు భారీగా నిండినప్పుడు కావచ్చు, ఇక్కడికి వాటర్ అయితే వస్తాయి. సో ఇవి ఖచ్చితంగా మనం ఆ దిశగా ఏం భావించాలంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నట్లు భావించాలి. అంటే దీన్ని అధికారులు కరెక్ట్గానే గుర్తించారు, అందుకే నోటీసులు ఇచ్చారని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం అమర్ సొసైటీలో అయితే ఉన్నాం. అమర్ సొసైటీ సభ్యులు ఏం చెప్తున్నారంటే తమకు అన్నీ ఉన్నాయి, చాలాసార్లు దీనిపై కోర్టుకు కూడా వెళ్ళామనేది కూడా చెప్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు అయితే తాజాగా 3 నెలల క్రితం అయితే ఒక కమిటీ వేసిందని, ఎఫ్టీఎల్ జోన్ ఎక్కడ గుర్తించారు, వాటిని మార్కింగ్ చేశారా లేదని చెప్పేసి అయితే ఆ కమిటీని అడిగినట్లయితే చెప్తుంది. అయితే కమిటీ పూర్తి కాలేదని చెప్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎఫ్ అనేది ఉంటే మాత్రం ఫుల్ ట్యాంక్ లెవెల్గా అని చెప్పేసి చెప్తున్నారు. సో వీటి ఈ నిర్మాణాలు కూడా కూల్చుకోవాలని చెప్పేసి అయితే ఆ రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు మనకు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇది బిల్డింగ్ కదా, సో బిల్డింగ్ దాదాపు ఒక 30 నుంచి 35 ఫీట్ల తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే దుర్గం చెరువు అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీని పక్కనే దుర్గం చెరువు ఉంటుంది. ఇదంతా దుర్గం చెరువు యొక్క ఫెన్సింగ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ దుర్గం చెరువు ఫెన్సింగ్, ఇదంతా కూడా దుర్గం చెరువు ఫెన్సింగ్. ఆ దుర్గం చెరువుకు దీనికి ఒక 30 నుంచి 35 ఫీట్ల దూరం అయితే ఉంటుంది. సో జనరల్గా బఫర్ జోన్ అంటే ఏంటంటే చెరువుకు కాస్త దూరంలో అయితే బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ ఎందుకు అంటారంటే భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువు నిండిపోయినప్పుడు ఆ వాటర్ అంతా బఫర్ జోన్లోకి వస్తుంది. సో అక్కడ ఉన్న వారు ఇబ్బందులు పడద్దని, అక్కడ నిర్మాణాలు చేపడ్డదని కూడా చెప్తారు. కానీ హైదరాబాద్లో చాలా చోట్ల అయితే బఫర్ జోన్లో అయితే చాలా నిర్మాణాలు చేపట్టారు. అయితే వీరు అమర్ సొసైటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తమకు అన్ని అనుమతులు వచ్చాయి, పక్కా ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్తున్నారు. జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఒక చెరువు ఉన్నప్పుడు దాన్ని కబ్జా చేసినప్పుడు వారు అన్ని అంటే వాళ్ళు లంచాలు ఇచ్చో ఏవో ఇచ్చో వాళ్ళు అయితే పర్మిషన్స్ అయితే తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఇల్లు నిర్మించుకుంటారు. అప్పటికి వాళ్ళ పేరు మీద నుంచి ఇల్లు నిర్మించుకున్న తర్వాత వాళ్ళ పేరు నుంచి మరొక పేరుకి అంటే మరొకరు కొనుగోలు చేసినప్పుడు ఆ ఇల్లు అనేది మారుతుంటుంది. ఈ నేపథ్యంలో అది ప్రైవేట్ స్థలంగా మారుతుంది. కానీ అంతకుముందు అనేది అది ప్రభుత్వ స్థలంగా ఉండదని చెప్పేసి అయితే చాలామంది ఇక్కడ వాదిస్తున్నారు. కానీ అమర్ సొసైటీ సభ్యులు ఏం చెప్తున్నారంటే ఇది పక్కా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. మరోపక్క రెవెన్యూ శాఖ అధికారులు మాత్రం నోటీసులు అయితే ఇచ్చారు. సో 4 రోజుల స్వచ్ఛందంగా మీరే కూల్చుకోవాలి, లేకుంటే తామే వచ్చి కూల్చామని రెవెన్యూ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ వంటి తెలుగు హైదరాబాద్.